రాళ్ళు శ్రీనివాస్ గారు చెప్పినట్లు రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరగబోతోంది దాని మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు కేంద్ర పరిధిలోకి రాష్ట్ర హక్కులన్నీ ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈ రోజు కేంద్ర పరిధిలోకి వెళ్ళడం అది రాష్ట్ర ముఖ్యమంత్రిని కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అయ్యే పరిస్థితి ఉండేదాన్ని దాని తీసుకొని పోయి ఈ రోజు కేంద్ర పరిధిలోకి ఈ రోజు చేటగానటువంటి ఈ జగన్ మోహన్ రెడ్డి వాళ్ళ చేతుల్లో పెట్టడం ముఖ్యంగా మనం చూసినట్లయితే అనంతపూర్ జిల్లా అయితేనే అదే విధంగా రాయలసీమ అయితేనేమి అత్యంత వెనకబడినటువంటి ప్రాంతాలు ఆ ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా ఆనాడు బ్రిటిష్ కాలంలో తీసుకున్నట్లయితే అనంతపూర్ జిల్లా అత్యంత వెనకబడినటువంటి జిల్లా అత్యంత వర్షపాతం తక్కువ కురిసేటువంటి జిల్లా జైసల్మర్ తర్వాత అలాంటి జిల్లాలో ఇక్కడ కూడా నీటి అవసరం ఉంది ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ అభివృద్ధి చెందుతాయనేటువంటి దాని లక్ష్యంగా చేసుకొని ఆనాడు నందమూరి తారక రామారావు గారు శివరామకృష్ణయ్య ప్రముఖ ఇంజనీర్ వారి నాలెడ్జ్ తో ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొని రావొచ్చు అన్నటువంటి ఒక తీసుకొని వచ్చి అలాంటి హండ్రీ నివా ద్వారా నీళ్లు తీసుకురావచ్చు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చు అనేటువంటి ఆలోచనతో రూపకల్పన చేసిన తర్వాత మనమంతా చూసాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ముఖ్యంగా కాయకష్టం చేసి ముఖ్యంగా ఎక్కడ కాలువల మీద పండుకొని ఆగ మేఘాల మీద ఈ ప్రాంతానికి నీళ్లు కూడా తీసుకురావడం ఈరోజు వల్లపల్లి రిజర్వాయర్ అయితేనేమి అదేవిధంగా కియా పరిశ్రమ వచ్చిందంటే ఒక ఆశ చిగురించింది అనంతపూర్ జిల్లా ఇంకా భవిష్యత్తులో నీళ్ళు అనేవి వస్తాయి మేము పంటలు పెట్టుకుంటాం అనేటువంటి ఆలోచన రైతాంగంలో చిగురిస్తున్నటువంటి సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం నిన్నలా మొన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మాయి ఏం చెప్తారంటే ఆలమట్ట ఆలమట్టి ఎత్తు ఇంకా పెంచుతాం మేము ఇంకా అక్కడ డ్యామ్ పెంచి నీళ్లను వాడుకుంటామని ఆయన చెప్తా ఉంటే దాని మీద ఉలుకు పలకలేదు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఈనాడు చూస్తూ ఉన్నాం నీటి అనేది ముఖ్యంగా శ్రీశైలంలో ఈరోజు యథేచ్ఛగా నీళ్ళంతా కూడా వాడుకోవడం జరుగుతుంది దాన్ని ప్రశ్నించడం లేదు ఇలాగైతే రేపు రాయలసీమకి ముఖ్యంగా అనంతపూర్ జిల్లాకి నీళ్లు వస్తాయి లేదనే భయోందోళనలు ఈరోజు గురవుతున్నటువంటి సందర్భం అందుకోసమే అందరూ కూడా కలిసికట్టుగా రాయలసీమ వాసులంతా కలిసికట్టుగా పోరాటాలు చేసి ఏ విధంగా అయినా మనకి కృష్ణ రావాల్సి కృష్ణాలో రావాల్సినటువంటి వాటాంతా ఉపయోగించుకునే దానికి కేంద్ర ప్రభుత్వం తన పోరాడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతగానటువంటి ముఖ్యమంత్రి ఇతను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆనాడు మనం చూసాం కేంద్రంలో ఆనాడు దేవేగౌడ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆలమట్టి ఎత్తు పెంచుతామంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క కాయకష్టంతో అక్కడ ఆపేయడం జరిగింది అయితే ఈనాడు ఇవన్నీ కూడా చూసినట్లయితే ఈ అన్యాయం జరగబోతున్నటువంటి తరుణంలో అందరూ కూడా రేపు 11వ తారీఖున అనంతపూర్ జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యంగా అందరూ మేధావులు అందరూ కూడా రావాలి కలిసికట్టుకు రావాలి వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయాలి దీన్ని కాపాడుకునే దానికి ప్రతి ఒక్కరు కూడా కంకరబద్దులై పనిచేయాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.